जिल्ला ग्रंथालय संस्थ अभिवृद्धि बाटलो पयनिस्तुंदी। नूतन पुस्तकाल कोनुगुलु तो पाटु ग्रंथालयंलो सौकर्यालनु मेरुगुपरिचेंदुकु पालक वर्गं अधिक प्राधान्यमिस्तुंदी। कोन्नेळ्ळ पाटु पुस्तक पठनान्नि मर्चिपोयिन वारु सैतं मळ्ळी एप्पुडु ग्रंथालयालकु वेळदामा अने विधंगा तीर्चिदिद्दुतुन्नारु। कोटिन्नर वेच्चिंचि पोटी परीक्षलकु अवसरमैन पुस्तकालु कोनुगुलु चेयडंतो पाटु जिल्लालोनि ग्रंथालयालनु डिजिटलैजेषन् चेसेंदुकु 7 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశారు। అయితే స్థానిక సంస్థలు పంచాయతీల నుండి తమకు రావాల్సిన సెస్లు కూడా పూర్తి స్థాయిలో వసూలు కాగలిగితే పాఠకులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని గ్రంథాలయ పాలకులు వెల్లడించారు। గ్రంథాలయాలు గ్రంథాలయాల పేరు చెబితేనే ఎందరకో దశాబ్దాల కాలం నాటి అనుబంధం గుర్తుకు వస్తుంది। స్వాతంత్రోద్యమంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషించాయని అందరికీ గుర్తు ఉండే ఉంటుంది। ఆనాటి కాలం నుండి పుస్తక పట్టణం అలవాటు చేసుకొని నిత్యం లైబ్రరీకి వెళ్ళడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకున్నారు। అయితే ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ విస్తృతమైన నేపథ్యంలో పుస్తక పట్టణంపై కొంతమేర ఆసక్తి తగ్గిపోతోంది। పైగా గ్రంథాలయాలను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశాన్ని కూడా పాలకులు విస్మరించారు। ఫలితంగా పాఠకుల ఆదరణ కోల్పోయి లైబ్రరీల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది। అయితే ఇటీవల కాలంలో గ్రంథాలయాలకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది। అవసరమైన పుస్తకాలను కొనుగోలు చేయడంతో పాటు టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చి అన్ని లైబ్రరీలకు డిజిటలైజేషన్ చేసేందుకు తగిన విధంగా చర్యలు చేపట్టింది। ప్రభుత్వ కృషి ఫలితంగా జిల్లా గ్రంథాలయం కూడా అభివృద్ధి బాటలో పయనిస్తోంది। బత్తుల దేవానంద్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కోటి 50 లక్షల రూపాయలను వెచ్చించి సాధారణ పుస్తకాలతో పాటు పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను కొనుగోలు చేశారు। అదే విధంగా మారుతున్న కాలాన్ని దృష్టిలో పెట్టుకొని కంప్యూటర్లను కూడా అందుబాటులో ఉంచి ఉచిత వైఫై సౌకర్యాన్ని కల్పిస్తున్నారు। ప్రశాంత వాతావరణంలో వార్తా పత్రికలు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసే విధంగా సౌకర్యాలు కల్పించారు। ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఖరీదైన పుస్తకాలు కొనుగోలు చేయలేని వారికి గ్రంథాలయాల్లో కల్పిస్తున్న సౌకర్యాలు ఒక వరంగా మారాయి। దాతల సాయంతో మినరల్ వాటర్ ఏసీ హాల్స్ ను సిద్ధం చేశారు। లైబ్రరీలో కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తామని పాఠకులు ధీమా వ్యక్తం చేశారు। ఇక్కడ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి, గతంలో కన్నా ఇప్పుడు చాలా బాగా చేశారు। సిస్టం నెట్ గాని ఇక్కడ ఉన్న పరిస్థితులు గాని ఉన్న చైర్స్ గాని లోపల ఉన్న అక్కడ ఉన్న పాత బిల్డింగ్లన్నీ కూడా పెచ్చుడిపోతూ ఉన్నాయి। దాన్ని బాగు చేసి మొత్తం నీట్గా పెయింట్లన్నీ వేయించారు। గతంలో కన్నా ఇప్పుడు చాలా బాగుందండి, అంతా బాగుంది, ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి। పొద్దున మనం ఒక గంట 2 గంటలు వాడుకోవచ్చు, ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, ఆన్లైన్ క్లాస్ వినొచ్చు, కరెంట్ అఫైర్స్ కానీ ఏదైనా అవకాశం ఉన్నా కానీ ఇక్కడ ఆన్లైన్లో చేసుకోవచ్చు అండి। సిస్టమ్లో చాలా అవకాశంగా ఉపయోగపడుతున్నాయి అండి, ఎడ్యుకేషన్ పరంగా చాలా ఉపయోగపడుతున్నాయి। సో ఇక్కడ రిజిస్ట్రేషన్ తీసుకుంటే చాలా తక్కువ అమౌంట్తో రిజిస్ట్రేషన్ ఇస్తారు, 1 ఇయర్ వ్యాలిటీ ఇస్తారు, 1 ఇయర్ మొత్తం చదువుకోవచ్చు, రోజుకు 1 గంట 2 గంటలు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు। ఇక్కడ కాంపిటేటివ్ ఆస్పిరెంట్గా చదువుతూ వస్తూ పోతూ ఉండేవాడిని, జాబ్కి అయితే ట్రై చేశాను రాలేదు, ప్రైవేట్ జాబ్ పరంగా చేస్తూ మార్కెటింగ్ పరంగా జీఎంగా చేస్తూ ఉన్నాను। మళ్ళీ ఎగ్జామినేషన్స్ ఈ ఎన్నికలు సమయాభావంతో ఇక్కడ మళ్ళీ నోటిఫికేషన్స్ వస్తూ ఉన్నాయి। మొన్న కానిస్టేబుల్ పోస్టులు కానివ్వండి, ఎస్ఐ పోస్టులు కానివ్వండి, గ్రూప్ 1 పోస్టులు కానీ అన్ని నోటిఫికేషన్లు వేస్తూ ఉన్నారు, అందరూ ప్రిపేర్ అవుతూ వస్తూ ఉన్నారు। రీసెంట్గా సార్ వచ్చిన తర్వాత ప్రతి సమావేశం కానీ ప్రతి కార్యక్రమాలు కానీ చిల్డ్రన్స్ డే కానీ మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మంచిగా ముందుకు నడిపిస్తూ ఉన్నారు సారు। షాలిని సార్ నా పేరు, నేను గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నాను। ఎలా ఉన్నాయి ఇక్కడ ఫెసిలిటీస్? బాగున్నాయి సార్, వెల్ అండ్ గుడ్। ఎలాంటి బుక్స్ దొరుకుతున్నాయి? మీరు ప్రిపేర్ దానికి తగ్గట్టుగా దొరుకుతున్నాయా? బాగున్నాయి సార్, ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి। నేను గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాను సార్, ఇక్కడ అన్ని బుక్స్ అవైలబుల్లో ఉన్నాయి సార్, గ్రూప్స్కి, బ్యాంక్స్కి, ఎస్ఎస్సికి, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి ఇక్కడ బుక్స్ ఉన్నాయి సార్। ఇవే బుక్స్ మార్కెట్లో ఉంటాయి సార్, బస్ స్టాండర్డ్ బుక్స్ కూడా ఉంటాయి ఇక్కడ। అంటే ఇంటర్ కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు సార్, కొనుక్కోలేని వాళ్ళు వచ్చి ఇక్కడ చదువుకుంటారు సార్। ఉమ్మడి గుంటూరు జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసినట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బత్తుల దేవానంద్ తెలిపారు।
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నందునే గ్రంథాలయాల అభివృద్దికి బాటలు వేశారని చెప్పారు. ఇందులో భాగంగానే కోటిన్నరతో జిల్లా గ్రంథాలయాన్ని అభివృద్ది చేయడంతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని గ్రంథాలయాలను అభివృద్ది చేసేందుకు 7 కోట్లతో ప్రతిపాదనలు సిద్దం చేశామని చెప్పారు. నగరపాలక సంస్థ నుండి ఇప్పటికే కొంతమేర సెస్ వసూలు అయిన కారణంగా అభివృద్ది పనులు వేగవంతం చేయడం జరిగిందని ఆయన తెలిపారు. అయితే మిగిలిన మున్సిపాలిటీలు పంచాయతీల నుండి పూర్తి స్థాయిలో సెస్ వసూలు కాగలిగితే గ్రంథాలయాలకు పూర్వ వైభవం తీసుకువస్తామని ఆయన వెల్లడించారు. లైబ్రరీల అభివృద్ది పట్ల సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నందున జిల్లాలోని ప్రజాప్రతినిధులు అధికారులు తమ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. పాఠకులను తిరిగి గ్రంథాలయాలకు రప్పించి పుస్తక పట్టణంపై ఆసక్తిని కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్యారంగానికి విద్యార్థుల పట్ల విద్యారంగానికి చాలా ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. ఎందుకంటే తను గవర్నమెంట్ ఫామ్ అయిన కాడ నుంచి విద్యార్థులకి 9 రకాలు అమ్మబడి కాడ నుంచి గోరుముద్ద, జగనన్న దీవెన, చిట్టి ఇట్లా అనేక 9 రకాల పథకాలు పెట్టి విద్యారంగంలో ప్రతి పేద విద్యార్థి చదువుకోవడానికి కావాల్సిన ప్రతి ఒక్క వసతిని కల్పిస్తూ నాడు నేడు అని ఒక గొప్ప ముహూర్తమైన కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ని చాలా నాడు నేడు అన్న పథకం ద్వారా చాలా డెవలప్ చేసినాడు. స్కూల్లో గతంలో అయితే టాయిలెట్లు కూడా ఉండేవి కాదు, కానీ ఈరోజు స్కూలు ఒక కార్పొరేటర్ స్కూల్కి ధీటుగా దాన్ని డెవలప్ చేసినాడు నాడు నేడులో. ప్లస్ విద్యార్థులు ఒకప్పుడు అన్ని స్కూళ్ళు ఖాళీ ఉండేవి, అట్లాంటిది ఈరోజు స్కూళ్ళు నో వేకెన్సీ బోర్డు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమంట. అట్లాంటి అందుట్లో భాగంగానే మా గ్రంథాలయ సంస్థకు కూడా ఈరోజు మేమెక్కిన కాడ నుంచి 1,50,00,000 పెట్టి మై 98 బ్రాంచీలు ఉన్నాయి, 44 బీడీసీలు, 161 బీడీసీలు, 44 విలేజ్ లైబ్రరీలు ఉన్నాయి. 1,50,00,000 పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము రాగలే, గత 10 సంవత్సరాల నుంచి బుక్ పర్చేజింగే లేదు. మేము రాగలనే 1,50,00,000 పెట్టి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం 1,50,00,000 పెట్టి బుక్స్ పర్చేజింగ్ చేసినాము. అన్ని బ్రాంచ్ లైబ్రరీలకు కూడా అయిపోయింది పర్చేజింగ్, బుక్స్ పంపించడం జరిగినది. ప్లస్ గతంలో పాఠకులు లైబ్రరీకి రావాలంటే ఆ ఏందిలే అనుకునేవాళ్ళు, ఈరోజు పబ్లిక్లో మేము వచ్చిన తర్వాత అవేర్నెస్ తెచ్చి ప్లస్ మా డెవలప్మెంటింగ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేలకే ఈ పాఠకులు పేపర్ సెక్షన్లో మరీ వరస్ట్గా ఉండేది, దాన్ని ఒక దాతను పట్టుకొని 8 లక్షల దాకా ఖర్చు అవుతుంది, దాతను పెట్టుకొని కన్స్ట్రక్షన్ అయిపోవచ్చింది. అట్లానే గురిజాలలో కూడా ఒక దాతను పట్టుకొని అక్కడ కూడా 7 లక్షలతో అది కూడా కన్స్ట్రక్షన్ అయిపోతుంది. దాచేపల్లి ప్రహరీ కట్టించాము, ప్లస్ కాజీపాలెంలో ఒక 6 స్థలము ప్లస్ చుట్టూ ప్రహరీ లైబ్రరీ కన్స్ట్రక్షన్ జరిగింది. ఇట్లా చాలా ఇంప్లిమెంటు పబ్లిక్లో అవేర్నెస్ తేవడానికి విద్యార్థులు ప్లస్ పాఠకులకు అనుకూలంగా లైబ్రరీని డెవలప్ చేస్తూ ఇక్కడికి వచ్చేలకే వైఫై ఫ్రీగా ఇస్తాం, ఆన్లైన్ ఎగ్జామ్స్ వాళ్ళకి ఉపయోగించుకోవచ్చు. మా దగ్గర దొరకని పుస్తకం అంటే ఏమైనా ఉంటే ఆన్ డిమాండ్ బుక్స్ 5 ఇయర్స్ నుంచి ఇంతవరకే పర్చేజింగ్ లేదు, అవి కూడా ప్రపోజల్ పెట్టాము ఆన్ డిమాండ్ బుక్స్ 25 లాక్స్తో. ప్లస్ ఇటు వచ్చేలకి బిల్డింగ్స్ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు అనుసరించే మేము ఫాలో అవుతున్నాము. ఎందుకంటే బిల్డింగ్స్ అన్నాయి, మాకు సైట్లు ఇచ్చి ఉన్నారు గవర్నమెంట్ వాళ్ళు కానీ డోనర్స్ కానీ, వాటిలో ఇంతవరకు కన్స్ట్రక్షన్ లేదు. మొన్న రీసెంట్గా మేము పెట్టి ఉన్నాము బాపట్ల 1 కోటి, రేపల్ల 1,05,00,000 ప్లస్ అమృతలూరు 57 లక్షలు, పూండ్ల 25 లాక్స్, రిపేర్లకి నర్సరాపేట 25 లక్షలు, చిలకలూరుపేట 25 లక్షలు, ప్లస్ మాచవరం లైబ్రరీ కన్స్ట్రక్షన్కి 20 లక్షలు, దుర్గి 8 లక్షలు, ఇట్లా దగ్గర దగ్గర 5 కోట్లన్నర వరకు రిపేర్లకి పెట్టి ఉన్నాము. సిఎఫ్ఎంఎస్లో ఆల్రెడీ మా సెస్ అమౌంట్ సిఎఫ్ఎంఎస్లో ఇస్తాం, అవి రిలీజ్ అవ్వగానే మేము కన్స్ట్రక్షన్లు చేస్తాం. గుంటూరు జిల్లా గ్రంథాలయం అన్నది పాఠకులకు అందుబాటులో తేయడానికి మా సెక్రటరీ గారు కానీ మా స్టాఫ్ కానీ ప్రతి ఒక్కళ్ళు రెయిన్బోలు కష్టపడుతూ జగనన్న ఆశయాలకు అనుగుణంగా విద్యారంగాన్ని ముందుకు నడిపించే భాగంలో మా గ్రంథాలయ సంస్థలో కూడా పాఠకులు సంఖ్య పెంచుటకు
మా ఛాయశక్తులకు. అదేవిధంగా సాధారణ పాఠకులతో పాటు పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచినట్లు కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకుని పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉపాధి అవకాశాలు పొందాలని సూచించారు. పాలకుల సహకారంతో గ్రంథాలయాలను ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతామని ఆయన వెల్లడించారు. అందరికి నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి జిల్లా గ్రంథాలయ సంస్థ గుంటూరు. నేను రీసెంట్గా కర్నూలు నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి రావడం జరిగింది. వచ్చిన వెంటనే ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ మేము మొత్తం ముఖ్యంగా గమనించడం జరిగింది. ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీ చూసుకుంటే ఇక్కడ పక్కనే ఒక 100 సీటింగ్ కెపాసిటీ విత్ ఏసీతో పిల్లలకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలతో ఒక రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పిల్లలకు కావాల్సిన కాంపిటివ్ ఎగ్జామ్కి సంబంధించిన ప్రతి పుస్తకం కూడా అక్కడ అందుబాటులో ఉంచి వాళ్ళకు అన్ని సౌకర్యాలు అక్కడ అందిస్తున్నాము. ఇటీవల మా చైర్మన్ గారి సహకారంతో ఎదురుగా పీరియాడికల్ సెక్షన్ ఒకటి, అది కొంచెం డిలాపరేటెడ్ కండిషన్లో ఉండింది, ఒక దాత సహకారంతో ఆయన ఇప్పుడు చక్కని రూపం దాన్ని కల్పించాడు. మీరు కూడా ఇప్పుడు చూడొచ్చు, అది త్వరలో అది మన ఎమ్మెల్సీ గారితో ఓపెన్ చేయబోతున్నాం. అది ఒక చక్కని ఉదాహరణ. నేను గతంలో కొన్ని జిల్లాల్లో పనిచేశాం, కానీ ఇక్కడ చైర్మన్ గారి సన్నిహితంతో చేయడం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మేము వచ్చిన ఈ 6 నెలల్లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన వెంట తీసుకెళ్ళి డోనర్స్తోనే, ముఖ్యంగా మా ఫండ్స్ కాకుండా డోనర్స్తోనే సదుపాయం కల్పించి అక్కడ అవి నిర్మాణం అసంపూర్తిగా ఉండేటివన్నీ పూర్తి గావించడం జరిగింది. ఇందాకే ఆయన చెప్పారు, 7 కోట్ల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మన పల్నాడు అయితేనేమి, ఇట్లా బాపట్ల అయితేనేమి, కొత్త బిల్డింగ్స్కి దాదాపు 1-1.5 కోట్ల రూపాయలతో అక్కడ బిల్డింగ్ కట్టడం జరుగుతుంది. ఇక్కడ ఈ అభివృద్ధి చూస్తే కొంచెం మా గతంలో ఇది పనిచేసిన దీనిలో కంటే ఇక్కడ చాలా మెరుగ్గా కనిపిస్తుంది. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ చైర్మన్ గారి సహకారం కానీ మన పైన సీఎం గారి ఇది కానీ అవి ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ ఇది చూస్తున్నాం. ఇప్పుడు అందులో ఇక్కడ కూడా మనకు బడ్జెట్ కూడా బాగా డ్రైవ్ చేస్తున్నారు సారు. కమిషన్స్ వెంటపడి మాకు రావాల్సిన బకాయిల్లో వసూళ్ళలో కూడా చాలా కృషి చేస్తున్నారు. ఈ రీసెంట్గా మన కమిషన్తో కూడా ఒక 6 లక్షల 6 కోట్లు 4 కోట్లు జమ అయ్యే సూచనలు త్వరలో కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఆయన ఈ అభివృద్ధిలో ముందుండి దీన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని జగన్ గారు వారికి ఇచ్చినటువంటి ఈ యొక్క చైర్మన్ పోస్టుకు న్యాయం చేయాలని దీంతో ముందుకు పోతున్నారు. ఇటువంటి అభివృద్ధి నేను గతంలో ఎక్కడ చూడలేదు, చెప్పడం కాదు, మేము కర్నూలు అక్కడ కూడా చేశాం, కానీ ఇక్కడ బాగా ముందుకు దూసుకెళ్తా ఉంది. కాబట్టి ఈయన సమక్షంలో ఇంకొక మాకున్న పీరియడ్లో ఇంకా డొనేషన్స్ కానీ ఇటు సైట్స్ అక్వైరింగ్ కానీ ఇది కానీ తీసుకుని ఇంకా ముందుకెళ్ళి ప్రజలకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తామని ఈ ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు గ్రేడ్ 1 లైబ్రరీలో డిజిటలైజేషన్ ఇక్కడంతా అయిపోయిందండి. ఇక్కడ మన డిసెల్లో నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో గ్రేడ్ 2, గ్రేడ్ 1లలో కూడా ఇప్పుడు ఆ డిజిటలైజేషన్ ప్రక్రియను మొదలుపెట్టాము. అందులో భాగంగా రేపు ఫ్రైడే కూడా మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో మాకు కావాల్సిన ఫర్నిచర్ ఏమి, ఇంకా ఏమేమి కావాలో సదుపాయాలన్నీ ఆ అజెండాలో పెట్టుకున్నాము. ఆ మీటింగ్ అయిపోయిన వెంటనే ఈ లైబ్రరీస్లో వాళ్ళకి ఏమేమి కావాలో అన్ని సదుపాయాలు కూడా సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నామని ఇందుముఖంగా తెలియజేసుకుంటాం.